అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ హైవే డకోయిటీ. ఇది 15th నైట్ ఎర్లీ అవర్స్లో ఆన్ నేషనల్ హైవే నంబర్ 16 అండర్ మద్దిపాడు పిఎస్ లిమిట్ జరిగింది. ఇన్ విచ్ ద కంప్లైనెంట్ హీఈస్ అ డ్రైవర్ ఆఫ్ అ లారీ. హీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ చిత్తూరు టు విజయవాడ అండ్ హీ వాజ్ అట్ నైట్ ఆఫ్టర్ టేకింగ్ డిన్నర్ he was sleeping in the lorry cabin. So when he was sleeping at early hours, suddenly some persons, unknown persons, valki approach chesi koncham beat chesi dabbu kosam adigaru. So bhayapadi he gave them the money, and then these persons whom he saw on two motorcycles and one auto, then valu paripoyaru. So maniki next day morning information vachindi. వెంటనే మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాము అండ్ ఆన్ బేసిస్ ఆఫ్ ద కంప్లైనెంట్ స్టేట్మెంట్ అండ్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజెస్కి ఎగ్జామిన్ చేసి మనం ఒక మోటార్ సైకిల్ డిటెక్ట్ చేసాము అండ్ బేస్డ్ ఆన్ దాట్ ఇంటైర్ గ్యాంగ్కి విదిన్ వెరీ షార్ట్ టైం మనం క్యాచ్ చేసాము. సో ఇన్ దిస్ గ్యాంగ్ దెర్ ఆర్ 8 మెంబర్స్, అవుట్ ఆఫ్ విచ్ దెర్ ఆర్ జూవినైల్స్ ఆల్సో. సో దిస్ ఇక్కడ మనం 5,400 అమౌంట్ కూడా రికవర్ చేసాము అండ్ విక్టిమ్స్ మొబైల్ ఫోన్ కూడా రికవర్ చేసాము అండ్ ఆఫెన్స్లో యూజ్డ్ 2 మోటార్ సైకిల్స్ అండ్ 1 ఆటోకి కూడా రికవర్ చేసాము. ఇన్ దిస్ ఆల్ ద అక్యూజ్డ్ దే ఆర్ యంగ్ బాయ్స్, వాళ్ళు బడ్డింగ్ క్రిమినల్స్ ఉన్నారు అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కాలేజ్ డ్రాప్ అవుట్స్. దే ఆర్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఈజీ మనీ కోసం వాళ్ళు డ్రంకన్ స్టేట్లో కూడా ఉన్నారు అప్పుడు అండ్ ఈజీ మనీ కోసం వాళ్ళు ప్లాన్ చేసి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు. అండ్ ఐ వుడ్ లైక్ టు ఆల్సో టెల్ దట్ ఇక్కడ A1 మన ఫస్ట్ అక్యూజ్డ్ వేము సూర్య, హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ మోర్ అదంకి పిఎస్ కేస్ విచ్ రీసెంట్లీ ఓన్లీ అకర్డ్. ఒక పర్సన్ ది బండి డ్యామేజ్ చేశారు అండ్ దెన్ ఇంకొక A4 అక్యూజ్డ్ ఫిరంగుల చక్రవర్తి ఏలియస్ చైతన్య, హీ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ మోర్ ఎక్స్టార్షన్ కేస్ ఆన్ హైవే లైక్ దిస్ ఓన్లీ రీసెంట్లీ. సో అగైన్ రిపీట్ చేశారు. వీఆర్ ఓపెనింగ్ సస్పెక్ట్ షీట్స్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ మనం గట్టిగా నిఘా పెడతాము సో దాట్ నెక్స్ట్ టైమ్ సచ్ పీపుల్ డూ నాట్ గెట్ ద కరేజ్ టు కమిట్ సచ్ క్రైమ్స్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు మరియు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.